ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గోకార్ట్స్ ఉన్నాయి. ఇవి మౌంటైన్స్ ఎక్కడానికి సూపర్గా ఉంటాయి ఇవి. బట్ ఇలా రైడ్ ఇవి రైడ్ చేయడానికి ఇప్పుడు పర్మిషన్ లేదు. బట్ టీమ్స్కి వచ్చి మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ ప్లేస్కి. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే అసలు ఎవరు లేరు. జస్ట్ ఈ ప్లేస్ వచ్చేసి అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు వాళ్ళు ఈ వీడియో తీసుకుందామా లేదా అని పర్మిషన్ అడిగితే తప్పకుండా తీసుకొని షూర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోట. ఇవి చూడండి, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీలో, గండికోట స్పోర్ట్స్ అకాడమీలో. ఇవి వచ్చేసి రూమ్స్ చూడండి. ఇప్పుడైతే మనం వచ్చేసి హరిత రిసార్ట్లు ఉన్నాం. ఆ రిసార్ట్ చూడండి ఒకసారి మీరు, చాలా మూవీస్లో కూడా ఉంది ఆ రిసార్ట్. ఇది మొత్తం రాళ్ళతోనే కట్టారప్పుడు మొత్తానికి అయితే. అవునరా, మొత్తం ఇది రాయితోనే కట్టినారు చూడు కావాలండి. ఒక చిన్న ఇటుక కూడా యూజ్ చేయాలి వీళ్ళు. ఇక్కడికి మీరు ఒకవేళ వచ్చేపాటు అయితే ఫ్యామిలీతో రండి. ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా, చాలా బాగుంది ఇక్కడ. ఒకసారి చూడండి మీరే. అది వచ్చేసి గ్రౌండ్ మొత్తము. ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఎనీ గేమ్స్ ఆడుకోవచ్చు. పిల్లలకు వచ్చేసి ఆ ముందర ఉన్నాయి గేమ్గా. మొత్తానికి అయితే మనం గండికోట ఫోర్ట్ బయటనే ఉన్నాం. అదో అదే చూడండి, చూడండి ఎంత హైట్ ఉందో. అదే ఎంట్రెన్స్, అదే ఎంట్రెన్స్ ముందర. ఓకే, ఇప్పుడు మొత్తానికి మనం లోపలికి వెళ్ళిపోదాం. చూడండి ఈ తలుపులు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో. అరే ఇది ఐరన్ కదరా, మొత్తం ఐరన్. వీటిని క్లోజ్ చేయకుండా పైన ఒక దుంగ పెట్టారు చూడండి ముద్దు. అది వాడు కనిపిస్తుందా? అదే కింద పడకుండా అవి మధ్యలో సపోర్ట్ పెట్టినారు. అరే అప్పటి కాలంలో ఇంత పెద్ద అసలు ఎలా దుబ్బుతున్నారు అవి. చూడండి మొత్తం మొత్తం రాయితోనే కట్టించారేమో. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ యూజ్ చేసినారంటే ఆ రాజు ఎవరో కానీ గ్రేట్ అసలు. ఇంత హైట్. ఇక్కడ గుడి కూడా ఉందిరా, గుడి చూపి. ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ చూడండి. ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ ఎంట్రెన్స్లోనే ఉంది. మీరు కావాలంటే ఇక్కడనే కనిపిస్తుంది చూడండి లోపల. చూడండి గుడి కనిపిస్తుందా? ఇదే వ్యూవర్స్ మన గుడి. ఇప్పుడు వచ్చేసి గండికోట లోపలికి వచ్చేసాం చూడండి. బయట అంతా కనిపిస్తుందా? ఇంకా ఫోర్ట్ చాలా ఉంది చూడండి, చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు లోపలికి బయలుదేరా. లోపలికి మొత్తం బైక్స్ వెళ్ళొచ్చు అంట. అప్పటి కాలంలో ఇది జైలు అంట. క్లోజ్ చేసినారా ఇది? ఇది క్లోజ్ చేశారు ప్రస్తుతానికి అయితే. కారాగారం జైలు అంట ఇది అప్పట్లో. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is painful. Okay friends, మొత్తానికి అయితే మేము గండికోట లోపలికి వచ్చేసాం. మీరు అక్కడ చూడ జుమ్మా మసీద్ అని ఉంది అక్కడ. అదే జుమ్మా మసీద్ అంట.
ఓకే లోపలికి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. ఇప్పుడు మనం ఉండేది ఇది జుమ్మా మసీదు. ఈ సైడ్కి వెళ్తే ధాన్యాగారం రంగనాయకుల స్వామి దేవాలయం ఉందంట. ఓకే ఇప్పుడు మనం జుమ్మా మసీదు లోపలికి ఎంట్రెన్స్లో ఉన్నాం, లోపలికి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే మీరు ఇప్పుడు చూస్తున్నది ఇదే జుమ్మా మసీదు లోపల ఎంట్రెన్స్, అది చూసారు కదా. ఇది లోపల ఇలా ఉంటుందన్నమాట, చాలా పెద్దగా, హైట్ కూడా చాలా ఉంది, క్లౌడ్స్కి సూపర్గా ఉంది అసలు చూడడానికి. మంది పర్లేదు, బాగానే ఉన్నారు లోపల కూడా. లోపలికి ఎంట్రెన్స్ లో జుమ్మా మసీదు లోపలికి ఎంట్రెన్స్ అయ్యా. ఈ సైడ్కి వెళ్దాం దారా, ఈ పోర్ట్ నుంచి మసీదులోకి పైకి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ కీస్ వేసారు లోపల, ఓపెన్ చేస్తే పైకి వెళ్ళేటోళ్ళం కంపల్సరీగా. ఇక్కడ చూస్తున్నారు కదా మసీద్కి పక్కనే గ్రానరీ అంట, ధాన్యాగారం. అప్పట్లో పండించిన బస్తాలు ఉంటాయి కదా అవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి. ఇది అప్పటి కాలంలో పండించిన బస్తాలని స్టోరేజ్ చేసుకోవడానికి ఇది కట్టించారు. చాలా హైట్ ఉంది మొత్తం చూడండి, చాలా అంటే చాలా హైట్ ఉంది. రంగనాయకుల సన్నిధి అంట. వీళ్ళు అప్పట్లో అసలు ఏ టెక్నాలజీ లేకుండా, ఏ మెషిన్స్ ఏం లేకుండా ఇంత హైట్, ఇంత అంతరాళ్ళతోనే కట్టినారంటే సూపర్ అసలు వీళ్ళు అప్పట్లోనే. చూడండి అసలు బీభత్సం అసలు. ఆ క్లౌడ్స్కి ఇది ఫ్రంట్ సైడ్. రంగనాయకుల దేవాలయం చెప్పాను కదా లోపల స్టార్టింగ్లో. సరిగ్గా చూడండి, ఇది నాకు తెలిసి అప్పట్లో కళ్యాణ మండపమేమోరా, దేవాలయం అంటే ముందర కళ్యాణ మండపం ఉంటుంది నాకు తెలిసి మొత్తానికి. ఇది దాని లెఫ్ట్లో అబ్బా నువ్వే మీజీకి పోతావురా. భూకు మాత్రం చల్లగా ఉన్నప్ప. ఇగో బయటికి వచ్చాం మేము ఇప్పుడే. దీనికి దానికి బ్యాక్ సైడ్ ఇది దేర్ దేర్ సిసిసి. అదే బయట కూడా దీని వెనకాల కూడా ఏదో ఒకటి ఉందిరా. ఏం లేదా, ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్. 1 2 3 బ్లాస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నది పెన్నా రివర్ సూపర్ అసలు, ఈయన ఫుల్ సూపర్ అసలు. ఇంకా అక్కడ ఉంది చూడు, అంతవరకు ఆ సైడ్కి వెళ్ళిపోయింది. క్లౌడ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇక్కడ మొత్తం బ్లాక్ ఉంది, ఇక్కడ సన్ రైజ్ పడలేదు కాబట్టి అక్కడ పడింది చూడండి మరి.